శ్రీధర్ గారి గురించి చెప్పాలి. స్టైల్ ఆయన తోటి చేశాను ఒక డాన్సింగ్ ఫిలిం. ఆయన మాట్లాడేప్పుడు చెప్పారు స్టైల్ లాగా ఒక డ్యాన్స్ ఫిలిం తీయాలని. తప్పకుండా సార్, నాకు కూడా అది స్టైల్ ఫిలిం తీయాలని ఆశ. స్టైల్ పార్ట్ 2 తీద్దాన్ని మీరు చెప్పిన తర్వాత ఐడియా వచ్చింది నాకు. స్టైల్ 2 తీయాలంటే మంచి డ్యాన్సర్స్ అన్నీ కావాలి దానికి. స్టైల్ 2 చెప్పిన వెంటనే ఇక్కడ ఇప్పుడు బాగా డాన్స్ చేసే వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ ఒకటి, చరణ్ బాబు ఒకటి, ఎన్టీఆర్ కూడా బాగా చేస్తారు. సో అన్యాయ చెప్పలేదని అనుకోద్దు, ఆయన బాస్ అన్నిటికీ. సో స్టైల్ ఫిలిం తీసేప్పుడు పెద్ద హీరోలతో మనం ప్లాన్ చేసి బాగా చేద్దాం సార్ మనం. అలాగే ఇక్కడ ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడారు, అదన్నీ ఓకే. ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఎందుకు నేను మొదలు పెడుతున్నానంటే, నేను ఇప్పుడు ఇల్లు ఉంది నాకు, కారులో వెళ్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. దీని అన్నిటికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్గా ఇక్కడ వచ్చి చిరంజీవి గారు నన్ను సెలెక్ట్ చేసి నువ్వు బాగా వస్తారా అని చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. ఆయన మాత్రం హిట్లర్ పిక్చర్లో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇవ్వకపోయినా నేను నంబర్ 1 డ్యాన్స్ మాస్టర్గా అయ్యేవనే కాదు, నాగార్జున గారు పిలిచి డైరెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు 150 పిల్లలకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడిని కాదు, నా ఇంట్లో 60 పిల్లలు చదివే వాళ్ళు కాదు, ఫిజికల్ ఛాలెంజ్కి డ్యాన్స్ నేర్పించేవాడిని కాదు. ఇది అన్నిటికీ బేస్ ఎక్కడంటే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. తర్వాత ఈ ఇండస్ట్రీలో నన్ను ఆశీర్వాదం చేసి వాళ్ళు ఇంటి పిల్లలాగా నన్ను చూసుకుంటారు చిరంజీవి అన్నయ్య. సో అలాగే ఈ టైంలో నాగార్జున బాబు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వకపోయినా నేను ఇలాంటి ఫిల్మ్ చేయలేను. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.